అసలు నాకు అసలు ఎంత సంతోషం అంటే ఆ బిల్డింగ్ ఎంత బాగుంటుందో ఉస్మానియా యూనివర్సిటీ. పుష్పలీలకి అసలు ఒక స్టాండ్ లేదు. నాకు ఎంత కసి అంటే నాకు ఇప్పుడు కూడా ఎవరైనా కాదు లేదంటే అది ఎందుకు కాదు అని వెళ్తాను. పుష్పలీలకి కోపం. పుష్పలీల అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. మీరు నేర్చుకుంది అసలు ఏం లేదు. నేను ఒక్కదాని క్లాస్లో పెళ్ళయిందని. రాజకీయాలు అంటేనే ఏమీ తెలీదు అని వీళ్ళందరూ నువ్వు ఎలా ఉన్నావమ్మా. తెలంగాణకు అగెనిస్ట్ మాట్లాడినవాడు, తెలంగాణ అమ్మనా బూతులు తిట్టినవాడు, పచ్చి బూతులు తిట్టి కొట్టినోడికి మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళకంటే నేను తప్పు చేసిన దానిక. పార్టీని కూడా ఛాలెంజ్ చేశాను కొన్నిసార్లు. 144 సెక్షన్లు కూడా పెట్టారు నా మీద. సో ఆ ఈర్ష్య నాకు ప్లస్ అనుకుంటా. ఇన్ని రోజుల రాజకీయ జీవితంలో మీరు నేర్చుకున్నది శూన్యం. నా దగ్గర ఏం గన్ లేదు, కానీ గన్ లాంటి సూటిగా నా మాటలు ఉంటాయి. పుష్పలీల వస్తుందంటే పారిపోయిన పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు. మాజీ మంత్రి పుష్పలీలతో డార్క్ యాంగిల్ మీ డార్క్ న్యూస్లో.